వచ్చేటట్టుంది అంతవరకు ఈ మండపంలో ఉంటాం వర్షం తగ్గే వరకు పిల్లల్ని ఇక్కడే పడుకోబెడతాం సుజాత పడుకో అమ్మ मन आलयपु मुंगिटलो इद्दर मुद्दु पापलु चूडवे मुरिसी कन्नु कुनिकेरे एव्वरे आ पापलु वीरसेनुडनी अमरावती नेले भूनादुनी बावमरिदी मन आलयान सेदतीरुतुन्नाडे अदि सरेने आ मुद्दु पापलकु रागल मुप्पेमो ओक पाप मरो पापकु मरण हेतुवे ओकरु मरोकरिकि मरण हेतुवा मचारि वारिंचे वेरवे लेदा पालाचुडिकैन ललाट लिखितं तप्पिंचक तरमु गादि प्रभु वर्ष तग्गिंदि मरो पापकु मरण हेतुवे इद्दर कुमार चिरंजीवुलु कावाली मरणानिकि मरोकरु कारणं काकूडदु अंदुके ना चिट्टि तल्लिनि नी चल्लनि नीडलो विडिचि वेल्तुन्नानु ईमकु नीवे दिक्कु नुव्वे रक्षिंचुतावे श्रीराम रथम मंड बिडन की एट्लच्चा कालियम्म प्रसाद बाबुनिच्चिनट्टे इच्ची पक्कलो बिड्डनु पट्टुकेल्लिना ना बिड्डनु एं चेसावनी ए पोद्दु जगडमर्तनगा
అందుకనే ఆ బిడ్డకు మార్గా ఈ ఆడబిడ్డను ప్రసాదించింది మా తల్లి ఈ పొద్దు నుంచి ఈ బిడ్డ నా బిడ్డే ఏది నా లక్ష్మి మీరు కన్న తండ్రేనా ఏ తండ్రేనా ఇంతటి కర్కశమైన పని చేస్తాడా दैव घटन तप्पिंचालने नी दुरहंकारानिकी अंतःपुरंलो पेरगवलसिन ओक अमायकुराली जीवितं अध्वानं चेशाव पुरिटि पोत्तिल्ललो ना चित्ति तंडिनी एडेळ्ळ नाडु एवरो अपहरिंचारु आ गायमैन मानक मुंदे మీ అహంభావానికి నా బిడ్డ జీవితం ఆహుతి చేసి నా కడుపులో చిచ్చు పెట్టారా భగవంతుడా ఇది ఏ జన్మ పాపం ఎవరి శాపం నాకెందుకు ఈ శిక్ష ఏమిటి విషమ పరీక్ష Thank you.
अपर कला सरस्वती इक मा इंटी महालक्ष्मी गारु एप्पुडु विजय प्रताप मी नान्नगारु एमंटुन्नारो विन्नावा बावा बावा अनि सुजात एप्पुडु नी कोसम प्राणालु विडुस्तुंदि इंका एंत कालं अय्या ई निरीक्षण महाराजा బందిపోట్లు ఎక్కడో ఉన్నారని వెతుకుతున్నారు కానీ ఇక్కడే ఒక మహా బందిపోటు ఉన్నాడు సుందరం కదా ఏమటా వాగుడు వెర్రివాడలాగా నాన్నగారు నన్ను అనవసరంగా వెర్రివాడు అంటున్నారు వీళ్ళందరూ మిమ్మల్ని వాడి బాబు అంటారు తర్వాత మీ ఇష్టం మహారాజా సుజాతాదేవి మనసు దోచుకుని ఏమీ ఎరగనట్టు నటించి మన యువరాజు కంటే బందిపోటు ఉన్నాడు అంటారా మహారాజా బందిపోట్లంటే జ్ఞాపకం వచ్చింది దేశంలో వారి దురాగతాలు నానాటికి ఎక్కువవుతున్నాయట భయం లేదు వాళ్ళని కోకటి విరాళ్ళతో నిర్మూలిస్తాం వాళ్ళ పతనమా చూస్తాం సూర్యోదయం చూసి కుక్కలు మురిగేట్టు ఈ రోజేం చేయగలడు ఆడి తల్లో జయజంబ దిగొచ్చినా సరే ఈ సీమలో తీమని కూడా తాకలేదు మంగు రామాయణ సమయానికి వచ్చావు ఆ వద్రబోతు మహారాజు మన ముందే తోక ధాడించాలని చూస్తున్నాడు విన్నాను నాన్న దానికి సరి అయిన సమాధానం చెప్పడానికి మనకు చక్కటి అవకాశం దొరికింది మంగళపురి నుండి రాజనిధి అమరావతికి వెళ్తుందట మధ్యదారిలో అడ్డగించి దానిని మన ఖజానాకు మళ్లించాలని నిర్ణయించాను శభాష్ మంగు దీనికి నాయకత్వం నీవే వహించాలి ఆ రాజోద్యోగుల కళ్ళలో దుమ్ము కొట్టి మహారాజుకు మన సత్తా చూపించు విజయ వీరుడివై తిరిగిరా दारी मीदे वेयी कल्लतो नी कोसम चूस्तू उंटानु दुर्गा दिगुलु पड़ता नी मंगुनु मल्ले पुवुलागा नीकु अप्पजेप्पालि अंते कदा अंदुकु नेनु उन्ना मंगु भले अन्ना इधर इधर सत्तवाड़ दुर्कर Thank you.
ఇలాంటి చేతకాని రాజు ఉద్యోగులు ఉంటే ఒకనాడ బందిపోట్లు నన్నే దోచుకుపోతారు. సిగ్గు లేక ఇంకా చెప్పటానికి వచ్చారు. ఇంత సేనా సిబ్బంది ఉండి ఒక చిన్న బందిపోటు దండును పట్టుకోలేకపోతున్నారంటే సిగ్గు చెట్టు. మహారాజా, అది మీరనుకున్నంత సులభ సాధ్యమైన విషయం కాదు. పిడుగులాగా పైన పడతారు, మెరుపులాగా మాయమవుతారు. వాళ్ళని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. అలా జీవితాంతం ప్రయత్నం చేస్తూనే ఉండండి, వాళ్ళు అలా దోపిడీలు చేస్తూనే ఉంటారు. నేను వెళ్తాను నాన్నగారు. ఆ బందిపోటు దొంగలను సమూలంగా బంధించి తెచ్చి నిర్మూలించే బాధ్యత నాకు. మోసాన్ని మోసంతోనే చేయించాలి. చక్కని ఆలోచన. శక్తి యుక్తివంతుడైన యువరాజే వాళ్లను శాసించగల సమర్థుడు. ఇది మాకు సమ్మతం కాదు మహారాజా. కాకలు తేరిన యోధాన యోధులు ఎందరో ఉన్నారు. ఆ మాయావుల మీదికి ముక్కుపచ్చలారని యువరాజును పంపటం ఉచితం కాదని మా అభిప్రాయం. కాగల అల్లుడని వీరసేనుల వారు వెనుకాడుతున్నారే కాని యువరాజు గారి శక్తి సామర్థ్యాలు శౌర్య ప్రతాపాలు అద్వితీయం. ఇక్కడున్న యోధాన యోధులందరూ ఏకమైన వీరికి సాటిరారు. వీరొక్కరే ఈ సమస్యను పరిష్కరించగలరని నా అభిప్రాయం. ఆలోచించకండి నాన్నగారు. ప్రజాకంటకులైన ఆ విద్రోహులను నా చేతులతోనే నిర్మూలించాలని నిర్ణయించుకున్నాను. భావి మహారాజుగా నా దేశ శాంతి భద్రతలకు నా సర్వశక్తులను వినియోగిస్తాను. ఇది నా నిశ్చయం. విచారించకండి మహారాజా. యువరాజు గారు విజయంగా తిరిగి వస్తారు. ఆశీర్వదించండి నాన్నగారు. దిగ్విజయోస్తు. ఏనులు తిండేలాగా మాట్లాడి ఆ యువరాజును బందిపూట్ల మీదకి తరిమారే, మీ ఉద్దేశం? ఒక్కటే, ప్రజాభిమాన పాత్రుడైన యువరాజు అటు పోతే ఆ బందిపోట్లు అతను అంతం చేయడం ఖాయం. పుత్ర శోకంతో మూలిగే ముసలిరాజును ముగించటం. ఆహా ఆహా, ఏమి మంత్రాంగం, ఏమి రాజనీతి! ఇది నెరవేరాలా గాని ఆ తర్వాత మీరు మహారాజు, నువ్వు మహామంత్రి. ఎవరి కొంపకులింది? ఎవరైనా నాశనమైతేనేగా మీరు అలా నవ్వేది? నవ్వండి, నవ్వుకోండి, ముఖం అంతా నవ్వుకోండి. వస్తా. సుందరం కదా, ఎక్కడికా దూకుడు. యువరాజుతో పాటు బండిపోట్ల మీదకి బండిపోటు పోతుంది. కొలిమి దగ్గర ఏకకేం పనిరా. నీకు యుద్ధానికి ఏడాముడు దూరమే. ఆ బందిపోట్ల మీదకి నువ్వెందుకురా? యువరాజుకు సహాయం చేయడానికి. నీ కొడుకు సత్తా నీకు తెలియదు నాన్న. అసలు నా గురించి నీకు ఎన్నో విషయాలు తెలియవు. ఇక తెలుసుకోలేవు కూడా. వస్తా. నువ్వు వెళ్ళక తప్పదా సుజాత? ఎన్నిసార్లు చెప్పాలి వెళ్ళక తప్పదు, నన్నెవ్వరూ ఆపలేదు. నేను కూడా సుజాత. ఏంటి అల్లరి? జీతాలు పుచ్చుకునే సైనికులు సేనాధిపతులు ఉండగా నీకెందుకీ జీవితంతో జరగటం? నువ్వు లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేను ప్రతాప్. నా రాజా కదా, నా మాట వినవు. సుజాత, ఇప్పటికి చేసిన చాలు. సుందరాంగదుడు వచ్చే వేళ. ఆ తోపలేని అంగుడేనా? ఆ వెర్రి నాడన్నా నాకన్నా ఎక్కువ. ఇదిగో ప్రతాప్, నువ్వు ఎప్పుడు నా వాడివి, నాతోనే ఉండిపోవాలి. నీలో ఎవ్వరికీ స్థానం లేదు. పాలు పద్దతి అంతే. యువరాజా, మన్నించాలి. మనం బయలుదేరవలసిన మోస్తం దగ్గరికి వచ్చిందని జ్ఞాపకం చేద్దాం. పానకల్లో అప్పటికల్లా వచ్చావు, ఇక మీరు నా మాట ఎందుకుంటారు? ఎందుకమ్మా అలా కంగారు పడతారు? ఎవరితో బయలుదేరుతున్నారు అనుకున్నారు? శ్రీ 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 మూడు స్త్రీల మహావీర సుందరాంగంతో బయలుదేరుతున్నారు. చూడండి, అసలు పనులు చేసేది మాలాటి పాటు, పథకాలు తీసుకునేది ప్రభు, ఆ బందిపోట్లు బంధించి తెచ్చేది నేను, వారిని ప్రభువులకు అప్పగించి బహుమతులు తీసుకునేది వీరు. అది జరగబోయే విషయం. నీ సూరత్వం అందరికి తెలిసిందే ప్రతాప్. నన్ను నరకంలో విడిచి వెళ్ళటం నీకు ఇష్టమైతే వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు. అయ్యో పాప, అలా అంగలార్చి ఆడు నాకు ఒక్కడితే లేదు కదా. యువరాజా, సుజాతాదేవి లాంటి కన్యా సుందరి ప్రేయసిగా దొరికే భాగ్యం ఎందరికి. అక్కడే పప్పులో కాలేసి. ఏ, నేను ఆమెను ప్రేమించటం లేదు. అయ్యో కంపం ఉంచారే, పెద్దలు మీకోసం పెళ్లి సన్నాహాలు చేస్తున్నాను. అయితే ఈ విషయం చెప్పారని అగాగు. అలాంటి పిచ్చి పని మాత్రం చేయకు. సమయం సందర్భం చూసి నేనే చెప్తాను. యువరాజా, మనలో మనమాట ఓ పిల్లని ఎవరినైనా స్నాయక్ నాయక్ నాయక్. అబ్బే, అలాంటి పిల్ల ఇంతవరకు కనిపించండి. ఈపాటికి పుట్టే ఉంటుంది, కానీ ఇప్పుడు ఎక్కడుందో ఎవరో.
మెమ్మె మేకలన్ని కలతే ఉంటాయే మెమ్మె మిమ్మల్ని యువరాజా అని పిలిస్తే నన్ను గాడిద అని పిలవండి యువరాజా. నేను గాడిదని, నిజంగా గాడిదని. ఇప్పటికైనా తెలుసుకున్నావుగా నువ్వు ఎవరో. చాలా సంతోషం. నేను వెళ్ళి మన పరిసరాలు చూసి వస్తాను, జాగ్రత్తగా ఉంది. ఆ పుల్లు గిల్లు ఉంటా యువరాజా, పొరపాట్లు అలవాట్లు అలవాట్లు పొరపాటు. ఈ నాయకుని కోసి మట్లో వేసి పుటం వేసి చేయదలుచుకుంది ఏదో చెయ్యి, కానీ చెప్పకు. ఇప్పుడు
సంతకి వెళ్ళి కోళ్ళు అమ్ముకుపోతే మా అయ్య నాకు గంజిపోయాడు నీకో దండం వెళ్ళరా ఆ అలా ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటే సాయంత్రం మా ఇంటికి వచ్చినప్పుడు రెండు మంచి పళ్ళు పట్టుకురా పన్నెండు పట్టుకొస్తారు ముందు నువ్వు పో తల్లి ఊరంతా నాకు భయపడుతుంటే నేను దీనికి భయపడాల్సి వచ్చింది హాయ్ హాయ్ మీద నాన్న విడిచిపోట ముందు నీ పని పడతా పొరపాటైంది కొట్టాలని కొట్టలేదు నువ్వేనా రాయికి అడ్డొచ్చావు రాకుండా ఉంటే బాగుండేది రాయి తగిలితే గాయం అవుతుంది గాయం అయితే నెత్తురు వస్తుంది నెత్తురు వస్తే నొప్పిగా కూడా ఉంటుంది నొప్పిగా ఉంటే ఎందుకు అలా చూస్తా నాకేదోలా ఉంది అబ్బా బాగా దెబ్బ తగిలిందా అలా కళ్ళప్పగించి చూడకపోతే తల తిరిగిపోతుంది కాస్త పట్టుకు అబ్బా ఇంతలో ఏమైంది నొప్పి ఇక్కడికి పాకి పేలిపోతుంది కాస్త పట్టుకు నీ చేతులు అరటి ముచ్చట్లాగా ఎంత మెత్త సుకుమారంగా ఉన్నాయి హాయ్ హాయ్ ఇదా నీ తంతు ఎవరనుకున్నావు నా కోపం వస్తాయి లేదో ఆలేదు ఊచి ఒక లెంపకాయ కొట్టాను కళ్ళు తేలేశాను నాలుక బయట పెట్టాను చెయ్యి చెంప కంటుకుపోయి అలా రాయిలా నిలబడిపోయాడు నేను వచ్చేసాను నాన్న నేను తప్పు చేశానా తప్పు నీది కాదమ్మా ఈడొచ్చిన పిల్లకు పెళ్లి పేరంటం చేయకుండా ఇంట్లో పెట్టుకున్నానే దాని ఫలితం ఇది నాకు తెలుసులే నన్ను తరిమేయాలని చూస్తున్నావు కదూ నేను కూడా వెళ్ళిపోతే నిన్ను చూసేది ఎవరు నాన్న అది సరేనమ్మా రేపు నేను పోయిన తర్వాత నిన్ను చూసేది ఎవరమ్మా నాన్న అంత మాట అనకు నాకు ఒక అన్న ఉన్నాడన్నది కాళీమాత కనికరించినట్టే కనికరించి నా కళ్ళకు దూరం చేసి ఒకనాడు నీలాగే కాళికాలయంలో దొరికాడు మరొకనాటి రాత్రి ఒక బందిపోటు దొంగ నా పక్కలో ఉన్న బిడ్డను ఎత్తుకుపోయాడు ఎక్కడున్నాడో ఏమైపోయాడు ఒకవేళ అన్నే కనపడ్డాడనుకో గుర్తుపట్టాలంటే ఎలా నాన్న అతనికి కూడా నీ మాదిరే చేతి మీద ఈ తిసోలో పచ్చుంటుందమ్మా చాలు ఇక నువ్వేం దిగులు పడద్దు అన్న ఎక్కడున్నా సరే నేను పట్టేస్తాను ఆ మాటే చాలమ్మా ఆ మాటే చాలు అయ్యా బోర్డు చాలా బాగుంది బోర్డు ఒక్కటే బాగుంటే సోదర కుంక అట్టుకోండి రా జింక అంతా ఒకేసారి తీ పెట్టాలా తప్పండి 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 మాయిట్ 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 ఇది దుకాణం ఇది సర్కిల్ తాజా సర్కేనా తాకి చూడు తాకి చూడండి తాకి చూడంటే చట్టంత కలుగుతావే అదేం కాదు నీ మాట నమ్మి ఆ బుట్టంతా కొనేసి ఒకసారి రుచి చూస్తే విడిచిపెడతావా వెతుక్కుంటూ వస్తాం ఏమో వస్తానో చస్తానో ఆ దంప ఖరీదంత కాకున్నారా అబ్బో చాలా గిరాకీలో పోతున్నావు నువ్వు తాజా సరికి అప్పుడు గిరాకేనయ్యా అసలు ఇది కొనే పేరమేనా కొనాలని సరే ఏది వేయమంటావు ఎంత వేయమంటావు ఏదైనా సరే ఎంతైనా సరే వేసే అయితే పట్టు అయ్యా నువ్వు ఉండరా ఏయ్ ఏమిటా పట్టు కొన్ని ఎత్తి పట్టుకో చాలా ఇంకా ఎత్తారా ఇప్పుడు నచ్చి ఏమిటి అదే నీ పట్టు నీ కొట్టు నీ నవ్వు నీ తల్లో పువ్వు నీ ముక్కు నీ మూతి ఆపై ఆపు ఇవాళ వచ్చా అన్ని తెలిసినట్టు వర్ణిస్తున్నావే ఇలా రోజు వస్తూ ఉంటూనే ఉంటూ ఉంటాను మెల్లిమెల్లిగా నీ విషయాలు తెలుసుకుంటూ ఉంటూనే ఉంటూ ఉంటూ ఉంటాను ఏమో అనుకున్నాను చమత్కారివేనే ముందు డబ్బు రాని లేదే అయ్యా నువ్వు ఉండరా నేను అడగలేదుగా అయినా
మన ఇద్దర్ మధ్య అది ఎక్కడికి పోతుంది నీదే నాది నాదే నీది యో ఏంటో వాగుడు ఏముంది అదే నాదే నాది నీదే నీది మాటలు సరిగ్గా రాని నేను ఏమను అనుకున్నా రాణిని ఈ ఊరికేగా ఇదే పోవాలి ఏమన్నా మీతో ఉన్న మొగాళ్ళు అయితే నిలబడు ఏ మొగాళ్ళు కూడా కొడతావా అబ్బా అయ్యా నువ్వు ఉండరా నిజంగా కొట్టేసావే అయినా నువ్వు సాధారణమైన ఆడదానివి కాదు అర్థమైందా నన్ను యువరాజు తప్ప ఎవ్వరూ తాకలేరు నేను యువరాజుని పెళ్ళాడతానని నేను పుట్టక ముందే నా జాతకంలో రాసిందయ్యా మళ్ళీ అల్లరి చేశావో నీ కుట్లు పీకేస్తాను ఏంటి నన్ను భయపెడుతున్నావా ఇదిగో ఈ రోజు నాకు జరిగిన అవమానానికి నీకు తగిన శిక్ష చెబుతున్న రక్తం ఉడిగిపోతుంది దెబ్బకు దెబ్బ కన్ను బందిపోట్లు ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నారట మీరంతా అప్రమత్తులై ఉండాలి జాగ్రత్త
వాళ్ళంతా వచ్చారు. కొందరు వచ్చారు, మరికొందరు చచ్చేపోయారట. నా బిడ్డ ఎలా ఉంది? నిన్నెవరో సిపాయి తరుక్కుంటూ వెంటబడ్డారటగా. శంకర్ ఆ మాట చెప్పినప్పటి నుంచి మావుడి దిగులతో మరీ ఇంటికి జారిపోయాడు. మంగు మంగు అని కలవరిస్తున్నాడు. వచ్చావా మంగు? నీకోసం ఇంతవరకు ప్రాణాలు నిలబెట్టుకున్నాను. ఇరవై ఏళ్ళ నాడే నేను అనాథం చేశాను బాబు. నా బిడ్డలు కావు. అవును రాయన, ఈ బ్రతుకు రాలిపోయే ముందు నీకు ఒక మాట చెప్పాలి. నేను బందిపోటును ఎలాగయ్యానో తెలుసా? పేదరికం ఆకలి నన్ను దొంగనుగా చేసి నిండు కొలువులో నిలబెట్టి. నీవు బందిపోటు అని నిస్సందేహంగా నిరూపించబడినందువల్ల ఈ దేశపు చట్ట ప్రకారం నీకు ఉరిశిక్ష విధిస్తున్నా. చట్టం ప్రజలను బందిపోటులుగా తయారు చేసే మీ అధికారులకు చట్టం ఏంటంటే విధిస్తోంది. నేను బందిపోటుగా పుట్టలేదు. నీ పాలనలోని అవినీతి, నీ పరిపాలకులు చేసే అన్యాయం నన్ను బందిపోటును చేసింది. అధికారం చేతిలో ఉంది కదా అని నా నోరు మూయించగలదు, నన్ను అంతం చేయగలదు. కానీ ఈ పేద గుండెల్లో రగిలే అగ్ని పర్వతం ఒకనాడు పగిలి తీరుతుంది. ఈ పేద కన్నీరు మున్నీరై నీ రాజ్యాన్ని ముంచివే. ఆపని అధిక ప్రసంగం, తీసుకెళ్ళండి బందిపోటును. వదలుబోతా. పేదరికపు కబంధాస్థాల్లో చిక్కినప్పుడు, ఆకలి రాకాశి తలవాకిట నిలిచినప్పుడు నేనే కాదురా, నీవు కూడా బందిపోటువే అవుతావు. నీ కుమారుడు కూడా బందిపోటే అవుతాడు. నేనే ఈనాడు బయటపడితే నీ కొడుకును బందిపోటును చేసి అప్పుడు నేను నిలబడతోటే నిలబెడతాను. అప్పుడు నీ చట్ట ప్రకారం ఏం దండలు విధిస్తావో చూస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ. మరణ భయంతో వీడికి మతిపోయింది. ఈ కుక్కను తీసుకెళ్ళండి. నన్ను చెరలో వేశాను, చిత్రవధ చేశాను. ఒక రాత్రి కావలి వాళ్ళను మోసగించి ఎలాగో తప్పించుకున్నాను. కడుపులో ఆకలి మంట మనసులో ప్రతీకార జ్వాలగా మారి మారాజుపై చేసిన సవాలు జ్ఞాపకం వచ్చింది. ఆ రాత్రి రాజభటులు నా వెంట పడ్డారు. కాళీ ఆలయంలో ఆ బిడ్డను విడిచిపెట్టి పారిపోయాను. తరువాత కొన్నాళ్లకు ఆ బిడ్డను గొర్రెల కాపరి ఒకడు పెంచుతున్నాడని తెలిసింది. ఒక రాత్రి ఆ బిడ్డను అపహరించి తెచ్చాను. ఆ బిడ్డ నేను రాకుమారున్నానన్న. కాదు బాబు, నువ్వు రాకుమారుడు అని అంత కష్టపడి తెచ్చాను. కాదని ఆ తరువాత తెలిసింది. నిన్ను తెచ్చిన చోటే వదిలేస్తామనుకున్నా. అప్పటికే నీ మీద పాశం పెంచుకున్నాను. బాగా మరిచిపోతాను నిన్ను. అయితే నా తల్లిదండ్రులు ఎవరన్నా అన్నా?
బందిపోట్లను బంధించడం తప్పడం గొప్ప కాదు. ముఖ్యంగా మన యువరాజును మనం వెతికి తెచ్చుకోవాలి. యువరాజులు ఎండి అంతఃపురంలో అడుగుపెట్టడానికి వీళ్ళే రాయి రప్ప కొండ కోన మొత్తం గాలించండి. బయలుదేరండి. ఏం భయం లేదు, బాగా విశ్రాంతి కావాలి అంతే. సిపాయి ఎట్టుండాడో అని. సిపాయిలాగే ఉంటాడు, ఇంకెలా ఉంటాడు? నాకు అంటి కట్ట లేడమ్మా. అతని ముఖంలో ఏదో రాజకాలు ఉట్టిపడతా ఉంది. అతను నిజంగా రాజకుమారుడే అయి ఉండాలి. చిచి, రాకుమారుడు ఏంటన్నా? అందగాడను, వీరుడను, బలశాలను పోయిపోయి రాకుమారుడు అంటున్నావే. చెవుడో రాకుమారుడు మన ఊళ్ళో అమ్మాయిని తీసుకుపోయి దాని బతుకు బండలు చేశాడో నువ్వే చెప్పావుగా. నాకు రాకుమారుడు అంటే మంట. అమ్మాయికున్నా నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. పళ్ళు ఉడగొట్టి ఉయ్యాల వేస్తే పాపాయిలా పడి ఉంటాడు. అబ్బా, ఇప్పుడు నేనేమన్నానమ్మా, వీడు రాజకుమారుడు కాదు, కేవలం సిపాయి, సరేనా? నువ్వు మందం తోలికెళ్ళు, అతనికి మందు మాకు నేను చూస్తాను. తల బద్దలైపోతుంది, సైకిల్ నువ్వే తోలికెళ్ళు. ఇప్పుడు దాకా బాగానే ఉండవు కదమ్మా, ఇంతలోనే ఎలా వచ్చింది? ఈ కాల పిల్లల తీరే అంత, ఉన్నట్టుండి ఏదో ఒక మిడిమేడం ఉంచుకొస్తుంది. బాబు ఏనాయనా, నీ ఒంటే ఎట్లా ఉంది? నీ ఒళ్ళు బాగయ్యే వరకు ఇక్కడే ఉండు నాయన. ఇది నీళ్ళే అనుకో, నీకేం కావలసినా అమ్మాయి ఉంటుంది. మరి నేను వస్తాను, జాగ్రత్తగా చూసుకో అమ్మా. మీ నాన్న ఏం చెప్పిపోయాడో విన్నావా? ఏం చెప్పాడు? నాకేం కావలసిన ఏం కావాలన్నా నేను అడగమన్నాడు. అయితే ఇప్పుడు ఏమంటావు? అడగమంటావా? అడగనా? యువరాజా, యువరాజా, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమైపోయారు? మిమ్మల్ని వెతకలేక నా కాళ్ళు నన్ను అరిగిపోయి ఆ రోజు బందిపోట్ల కోసం నేను తరుగుకుంటూ వెళ్ళారా మీరు? అంతే, మీరు ఏమైపోయారని మేము అందరం అదిరి తెచ్చాం అనుకోండి. ఇదో మీరు చూస్తే ఇక్కడేమో నీ పెట్టుతో ప్రేమ గీతాలను స్నాయి స్నాయిలను. అది సరే కానీ యువరాజా, ఆ చిలకని ఎలా పట్టారే? ఏముంది, యుద్ధం చేయి, బాగా దెబ్బలు తిరుగు, స్త్రో తప్పి పడిపో, పిట్ట తన గూటికి చేర్చుకుంటుంది, ప్రేమ పలుకులు పలుకుతుంది, అంతే. అలాగా అయితే నేను యుద్ధం చేసి శ్రుత పడిపోతాను, నాకు కూడా పిట్టను పట్టాలనుంది. అంతే యువరాజా, తీరాపోసి యుద్ధం చేసి చూడ పడిపోయిన తర్వాత ఆ పిట్ట గూటికి చేర్చకుండా అక్కడే వదిలేసిపోతే ఓటుకు వచ్చిందాక అక్కడే పడి ఉండు. యువరాజా! ఏమన్నావు? యువరాజా, నాను ఎవరు? మీరే
పొరపాటున కూడా ఆ పిల్ల ముందు యువరాజు అన్నామంటే కొంపలు అంటుకుంటాయి. ఆ పిల్లకు రాజులు అంటే అసహ్యం. ఓసి అంతే కదా, ఆ పిల్ల ముందు నేను యువరాజు, మీరు సిపాయి, అవునా? అవును. సరే, యువరాజు చెప్పినట్టు సిపాయి నడుచుకోవాలి. అలాగే. లేని ఎడవా. నువ్వెంత అదృష్టవంతురా, నీ జతగాన్ని అలా చిటికిలో పట్టించావు. నా ముద్దు ఎక్కడున్నాడో ఎలాగున్నాడో. హై హై హై, ఎవడేవాడు? దోషుడు చెప్పాడుగా నన్ను రాకుమారుడే పెళ్లాడతాడని. ఇంకా రోజు రాలేదేమో. రోజు కోసం రోజు ఎంతకాలం అని ఎదురు చూడనే. హాయ్ హాయ్, నా సిబ్బాయి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడే. నాన్నగారికి సంగతి తెలుసు. అప్పుడు ఆలోచిద్దాం, ప్రేమ వాయిదా వేయకూడదు. రేపు ఏదైనా దొరికితే, అందుకే పెద్దలు అన్నారు కదా, బుక్కింది దక్కుడు దక్కింది బూకుడు అన్నారు. మిత్రమా, అదిగో చెంప, వెంట మరో పిల్ల కూడా వస్తుంది. మరో పిల్ల కూడా వస్తుంది. మైక్ మైక్ మై, అదే ఆ పుట్టిన పట్టేస్తాను. చిలక వచ్చి రెండు రోజులు కాదు కాదు, కొంత తర్వాత చిలక. యువరాజా, ఓ మర్చాం. రే పట్ట పడుతాయి, గుడారంలో పని మానేసి ఇక్కడ గుట్టలో పుట్టలు వెతుకుతున్నావా? శిబిరానికి పోతా, మనుషులను పెట్టి నీ తాట ఒలిపించేస్తా. హాయ్ హాయ్ హాయ్, ఎవరు అయి నువ్వు? నోరు జాగ్రత్త, నా సిపాయిని ఏమన్నా అన్నావు? మన్నించండి, ఆమె అసలే అడవి పిల్ల, అంతా పని చూస్తుంది. అడవి పిల్ల అయితే నా తడవలో తీసుకో. రాజంప, యువరాజు కోపంగా ఉన్నారు, కాసేపు ఉంటే కొంపలు అంటుకుంటాయి. ఇన్నాళ్ళకి దయగలిగిందా, ఇప్పటికి కనిపించారా? ఎవరు? నేనే, మీ రాణి. మీకోసం చిక్కి చిక్కి చిక్కుడుకాయ అయిపోయాను. నా బతుకు కాకరకాయ చేయకండి. అయ్యో, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరు? నేనే కాకరకాయ కెళ్ళి అందరినీ కొబ్బరి బొండాలు చేశాను. అయినా నీ వాగుడు నాకు అర్థం కావట్లేదు పిల్ల. అయితే వినండి, నేను పుట్టినప్పుడే ఆ జోషులు నేను రాణిని అవుతానని చెప్పారు. నన్ను పెళ్ళాడి రాకుమారుడు కోసం ఇంతకాలంగా ఎదురు చూస్తున్నా. నన్ను పెళ్ళాడేసండి, పండు గుమ్మడికాయ అయిపోతా. నిన్ను పెళ్ళాడితే ముందర నేను ఎండు ములక్కాయలు అయిపోతా. ఎల్లకాలం ఇలాగే ఉండిపోయి ముదురు బెండకాయ అయిపోతారా? కనీసం జోషుడి మాట నిజం చేయటానికైనా నన్ను పెళ్ళాడేయండి. ఏమిటా, జోషుడు గారి కోసం నిన్ను పెళ్లి చేసుకుంది? నేను కాదంటే నా కళ్ళన్నీ కన్నులైపోతాయి. అయ్యో పాపం, అసలే నాకు దాలుగుండి ఏడవుతా. అందులో ఆరో వాళ్ళు ఎడుస్తుంది, అసలు చూడలేను. అయితే పట్టుకుంటా. నిజంగా వచ్చావా రాణి? రాణి, అతను నీ పేరేమిటి? నా పేరే రాణి. కట్టిగా పట్టాలి. అదే కాని నీ నోట్లో రాణి నచ్చబడిపోయి. మీరే దేశానికి రాజా? అమరావతి దేశానికి లా ఉంది. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీకోసం మాత్రం కాదు, ఆ బందిపోట్లు బంధించడా. యువరాజును తెలియకూడదని ఈ వేసంలో తిరుగుతున్నాను, కానీ ఆ చూకి దొరకాలే గాని కత్తికు కొండగా పరిగణిస్తాను. ఏమిటనుకుంటున్నావు? ఏమిటో ఆ బంధుపోటు సంగతి తెలిస్తే మిమ్మల్ని వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. యువరాజా, 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 నేను కాదండి, వీడు యువరాజు. వీడు కాదు, నేను నేను యువరాజు అని అన్నాను. అది నిజమే అనుకుని ఇదద్దమ్మ నన్ను ఇక్కడ లాక్కొచ్చాడు. అనుకున్నావా? అబ్బే, మీరు చాలా తెలివైన వారు. దొంగదరా, నేను ఏదో వీడు పొరపాటు పడ్డాడు అని అంటున్నాను. అంతే విధం చెప్పు, నువ్వు యువరాజు కాకపోతే మరెవరు? నేను నేను పరమ సామాన్య తత్వ సిపాయిని. కత్తి తీయండి, లేకపోతే చెప్పలేను. చెప్పు, ఎందుకలా చెప్పావు? ఒక యువతి నన్ను యువరాజువా ఉంది, ఆ కాదండం బాగుండదు చూడండి, కాసేపు కాలకు చేపాను కాని అవు అన్నాను. అంటే రంగం ముదురు రసరంధాయనలోకి దిగింది. ఇంతట్లోకి దద్దమ్మ లేడని మీ అదే పెద్ద ఆయన రాక్షసుల్లో లాక్కొచ్చి ఇక్కడ పారేశాడు. కత్తి ఎక్కడ పెట్టారు? తీయండి. అయితే మీ యువరాజు ఎక్కడ? ఆ ప్రశ్నే మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. బంధుపోటు మా యువరాజుని ఏం చేశారు? ఆ రాత్రి మీ వాళ్ళందరినీ తరుముకుంటూ పోయాడండి. అంతే, మళ్ళీ కనపడలేదు. మా యువరాజు మహారాజు ఒక్కడే కొడుతుంది. పాపం చంపేశారా? చంపకపోతే బాగుండదు, చంపకండి పాపం.
युवराजन का ना मोहन चूँगी लाटमार मन तपुर सिपाही दास దోచుకునే దొంగనం కాదు మీ రాజు మీ రాజ్యాంగం ప్రజలకు చేసే అన్యాయాలు అరికట్టడానికి అసహాయలైన ప్రజలను పీడించే మీ ధనవంతుల కళ్ళు తెరిపించడానికి కంకణం కట్టుకున్న కోటమ్మ అయితే నేను మీరు తీరిపోతాను అందుకే నేను పుట్టాను కట్టేది ఈ నిమిషం నుంచి నేను నీవాడు మోసం చేస్తే గొంతు కోసై నేనేం చేయాలో చెప్పు ఎప్పటికప్పుడు మీ అంతఃపుర రహస్యాలు నాకు తెలియచేయాలి చిలకలా చెప్తా మాట తప్పిన మా గుట్టు బయట పెట్టిన నేను నీకు కొత్త నువ్వు నాకు కొత్త కాస్త పాతబడిన నా సంగతి నీకు బాగా తెలుసు ఇక నేను వెళ్ళొచ్చు మళ్ళీ వస్తా మంచి కబురు తెస్తా స్మైల్ 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 మీరు మీరు మీరేనా యువరాజా మిమ్మల్ని బందిపోట్లు పట్టుకుపోయారని ఎంత భయపడ్డానో తెలుసా మీరు వెళ్ళినప్పటి నుంచి ముద్దెత్తలేదు నా చేతులు చూడండి చిక్కిపోయి గాజులని ఎలా జారిపోయాయో ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళారు అదే ఆ బందిపోట్లే పట్టుకుపోయారు వందలాది బందిపోట్లు నా మీద పడ్డారు వదులుతానా ఊత కోత కోసి వాళ్ళ తలకాయలతో బంతులాడాను మరొక గాయం ఎంత తగిలేది తగిలించుకుంటేగా తగలడానికి అయినా నాలాంటి యువరాజు వాళ్ళ దెబ్బకు దొరుకుతాడా రాణి నువ్వు ముద్దెత్తలేదు నేను ముద్దెత్తలేదు ఆకలి ఆకలి ముద్దెత్తడం మానేసి పళ్ళు మింగుతోంది కాబోతు అందుకునే ఆడుతున్నారు రాణి రాణి ఓ రాణి 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 ఏ రాణి ఏ నొప్పంటే అట్లా కొంచెం ఓర్చుకో నాకు మాత్రం బాధ కాదు అబ్బా ఎంత పెద్ద ముందు యువరాజుని నన్ను చూసి నవ్వుతారా ఎంత సాహసం క్షమించండి యువరాజా పులివేటకి వచ్చిన తమరు చెలివేటలో పడ్డారని నువ్వు సిపాయి నవ్వకూడదు నువ్వు నవ్వుతే నీ పళ్ళతో గవలాడుకుంటావు నేను యువరాణిని నేను యువరాజాని నువ్వు యువరాణి రేపు మా నాన్న కన్ను మూస్తే నిజంగా నేను రాజాని నువ్వు రాణివి ఏయ్ ఏమిటో ఆ గుడ్లు అప్పగించి మెట్టిమిట్ట అయితే దాన్ని చూస్తుంటావు రా వచ్చి మా రాణి కాళ్ళు పట్టు ఎలా ఉంది వెళ్ళు బాగానే ఉంది చెప్పాయ్ ఏమిటా పిల్ల చాలా దూరం పోతున్నావు ఏం దూరం వెళ్ళాను ఇక్కడే ఉన్నాను ఆ పిల్ల ఉన్నప్పుడే నేను సిపాయిని నువ్వు యువరాజువి మన ఇద్దరం ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే డొక్క చింపేస్తాడు చింప యువరాజు వచ్చి వెరివాడు కొన్నాళ్ళు పోతే నువ్వే అతను మెచ్చుకుంటావు ఏం కోపం వచ్చిందా లేదు జాలి ఎందుకు ఎంతకాలంగా సాగుతుంది అపాయంలో ఉన్నామని ఆదరించి అతిథిగా గౌరవిస్తే అభ్యసం తెలియని ఆడపిల్లకు అన్యాయం చేస్తావా నాన్న ఈ తప్పు నాది నన్ను దండించండి నేను మీ అమ్మాయిని పెళ్లాడతానండి అంతా నీ ఇష్టమేనా అవును
प्रेम पेलो पिछले पूछी बुद्धु रुदी संगति इलाका इधर की रेपे पे वंश गौरव मंट कल गुरु पेर लेने का अड़ पिनाड़ता पेड़ा की अमति अवसर लेंतपुरा की अमति कावल बंदीपोट पटकोना युवराजा वो वन सुंदर चपटार युवराज इंत अधपति अभी चूड़वल दुस्थि पटक इदंता दुरद महाराज प्रताप आ पिन्न प्रेमिता अंदर तपे उ पट यावज्जीवित समस्य अभी वो स्वयं निर्णय मैं वार्त विनाके मति पाप मन सुजात अतन एनो आशल पे इक आम गति एम कावाली विवाह दैव निर्णय मन चति आम एवरना इक अवमान धर्म का नव दंपत मनपूर्वक स्वागत सामंजस ऊरू पेरू लेको मुक्ो मुखम आ पि अन्नी विधाल युवराज तगनी एवरेम सर विवाहा मे आमोद आशीर्वदित सर राज मर्याद वार अंतरा आह्वाची स्वागत नव दंपत शुभाकांक्ष महाराजा वूस्ना इदे वार मंदर वारे युवराज युवराज अंते समय समय तपन पेद असल महाराज गारी आशीर्वाद पा राजंप अबब्बा मूड़ता वे अड़े मनि नागर మమ్మల్ని ఆశీర్వదించండి ఆశీర్వాదం నువ్వు చేసిన ఘన కార్యానికి ఆశీర్వాదం కూడా కావాలా నాన్నగారు ప్రేమించిన పిల్లను పెళ్లి చేసుకోవడం మన్నించడానికి మహాపరాధం మహాపరాధమే మనసైన పిల్లను పెళ్ళాడడానికి నీవు సామాన్యుడివా ఈ దేశానికి కాబోయే మహారాజు నీవు రేపు నీకు సరిసాటిగా మా సింహాసనం అలంకరించడానికి ఈ అడవి పిల్లకు ఏముంది అర్హత అంతస్థ అర్హత అంతస్థులు చూసి ప్రేమిస్తారా నాన్నగారు వాటిని చూసి ఈమె నిన్ను ప్రేమించి నిన్ను పెళ్ళాడితే ఈ దేశానికి మహారాణి కావొచ్చునన్న పేరాశతో ఈ బగలాడి నిన్ను మురిపించి తన బలలో వేసుకుంది సాహస మెరమెచ్చులకు మోసపోయి ఆమె అందతంతాలకు దాసుడవై మా పరు మర్యాదలు మంట కలిపి మహారాజ వంశానికే మాయని కలంకం ఆపాదించిన నిన్ను మన్నించలేము ఆశీర్వదించలేము మహారాజా మహారాజా మీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారే నేను పేదరాలనేగా మీకు బదులు చెప్పలేననేగా నేను చెప్పేది కూడా విని వెళ్ళండి ఏమిటి నువ్వు చెప్పేది మీరు వేసిన నిందలకు సమాధానం నన్ను వగలాడి సాహసిని ఏమేమో అంటున్నారే అసలు ఈ తప్పు నాదా వార్దాను తెలుసుకోండి యువరాజుని తెలిసి వలవేసి వాని నేను వశపరుచుకున్నాను ఒక సాధారణ సిపాయిగా నటించి నన్ను నమ్మించి నా మనసు వార్దోసుకున్నారో అడగండి మీ కుమారుణ్ణి అడగండి ప్రతాప్
आम चपे निजना इपड़ना निजकूदा महाराजा ना राजुटने मंट युवराजन चलते नेवगुटा सिपाही दुस्तों तो वे नुरीपुर मय मरीपुर कादरमें वार युवराज संगति अंतर अड़पेवरकू प्रताप अवनगर आम चंत यदार्थ इन निजम सिपाही महाराजा ने निरपराधरनी इंत दूर वादू का देश महाराणी कावाल काज गौरवा तगन राकुमारेवराज को पेली चयी ने वार सुख वार आनंद नेवना विचार ना ब्रतक चीकटना बाध ले जीवता नरक चेयले इदेद पीड़कल अन्नी मरचिप నేను వెళ్ళిపోతాను చంప నా జీవితం శూన్యించేసి ఎక్కడికి వెళ్ళిపోతావు మగని ఇంట్లో చోటు లేని భార్యలందరు మనశ్శాంతికి ఎక్కడికి వెళ్తారు అక్కడికి మీ అంతపుర నుంచి మీ జీవితాల నుంచి దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను నేనే వెళ్ళిపోతాను వెళ్ళిపోతున్నాను రాతల్లి ఈ మందిరం వెతుక్కుంటూ వచ్చిన మహాలక్ష్మిని తరిమివేసిన మందభాగ్యుణ్ణి చేయకమ్మ నీ మంచితనం గ్రహించలేక నిష్ఠూరాలతో నీ మనసు నొప్పించాను మన్నించు తల్లి మావగారు మీరంత మాట అనకండి కన్నీరు తుడుచుకోమ్మ కోడలు కన్నీరు కులక్షయమ్మ ప్రతాప్ నమస్కరించండి దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళి భవ రాణి రాణి अंतुरा अंबार ढाप चपावे अंबारे असल मन पे संगति महाराज गारा ఇంకా ఎన్నాలి చీకటి కొట్లో కాపురం తొందరపడకు కొన్నాం లాగాలి నేను ఆగినా ఇది దాగదు అదేంటి ఆ కడుపుకి ఏమైంది నీళ్లు పోసుకొని 3 నెలలైంది చా చా చిచి పోయి స్థానం తీసుకో మొద్దు నీళ్ళాడాలంటే ఇంకా 7 నెలలు పడుతుంది 7 నెలల అంతవరకు స్థానం లేకుండా ఇలాగే ఉంటావా వాసన ఇస్తుంది దుర్వాసన పోయి పోయి అబ్బబ్బా ఇదేనా తెలివి అమ్మోయ్ కడుప ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది ఏయ్ ఏమీ ఎరగనట్టు అడుగుతున్నావా ఇలా కొంత కాలం ఇక్కడే ఉంటే రేపొచ్చే మీ పట్టపేనుగా మొయ్యలేక పొట్ట పగిలిచేస్తుంది అరే రే 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 అది నీకట్ట తెలిసింది ఏంటి అదే మా పట్టపేను పొట్ట పగిలినట్టు యువరాజా నాకే గాడుకు వేయాలని చూస్తున్నావా ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను మరో వారంలో ఏనుకొచ్చినా సరే సరే లేకపోతే నేనే సరాసరి మహారాజు దగ్గరికి పోయి మావా నేనే నీ కోడల్ని मरी अंत गुटना प्रमाण प्रमाण पूर्ति राणी बापा पुटे वरकू पक की राको मर अंतर नाइक चीप चचप राणी యువరాజుకు మచ్చ జల్లి పెళ్ళాడిన మాయలాడివు కదూ యువరాజు గుచ్చు వేసి తప్పించుకున్నాడే నేచే పిల్ల నువ్వేగా ఆ ఎంత సాహసం నన్నే అవమానిస్తావా చతుర్పాయా చతికిల పడ్డావు పాపం ఎంత గీరా పల్లెటూరు బయట నీకు సరైన గుణపాఠం
నేను చెప్తాను హాయ్ గుమ్గుమ నాకు గుణపాఠం చెప్తావా ఏదో కీల్చాట పెట్టుకుందామని వచ్చినట్టున్నావే రావే రాణి వాట్సాప్ రంగేళి నీ ఎముకలు ఏరేస్తాను టై టై హాయ్ గుమ్గుమ హుష్ ఇంతేనా ఒక చిన్న మాట యువరాజు అడ పిల్లని పెళ్ళాడు నువ్వు ఒక అడ మనిషిని పెళ్ళాడు అడవిలో కూర్చున్నట్టేనా లే ఎవరన్నా చూస్తే నవ్విపోతారు Hey! 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 Hey!
ना काकी हंसगा प्रताप अंतरा नड़ो अंतकंटेल मन मर्याद दाने चोट को वावनी इपड़ना इपड़े लाभ अंदर एक्वे सरा अंदक तग अर्हत का अम्मा विचित्रम तलिवे नी कूतर जीवित नाशन नंगनाचि नाकंटे नी बाध ना अड़ी मल्लू मन तोट में पीट ले अंतपुर नीक अलवाट चूड़म्मा अतवारी मसल को चपलेदा अम्मा बाध कल अम्मा अन तप अम्मो ने अम्मी कल सुख हाई अम्मा पिलवाल नम्मा अम्मा चंपा अम्मा चंपा अम्मा क्षण पनी चेस्तू मन मीद अणुमात्र अनुमान राकूड जाग्रत आ पिल्ल वच्चिन दग्गर नुंडि नुव्वेंत बाधपड़ुतुन्नावो नाकु तेलुसु ना सहाय अड़गनपी अदे आलोचि सुखपड़ी अंत आम तोगटे मत अंदक इदे साफी वेल्मा निष्ठूर चंप नी मंचतन अर्थम चुस्क मूर्खरा क्षमता मनशांति नैन कठिन कनकर मनुनी अन्नी मर्चिपद क्षण नीचे अख ने सरना गुंडेल मेंची कोंडंत बरु दिंपन संतोष समय ना चेत पाल तागा मल्लू ना चेत तागा चंपा दीप रेपरेपलाड़ी महालक्ष्मी प्रार्थिस्ता निद्रे पी बाद्रो नेपच्ची कल
ఏమయ్యా ధన్వంతరే ఇంతటి శుభవార్త ఇలాగైనా చెప్పేది వారి స్వభావమే అంత మనకు తెలుసుగా సుజాతాదేవి గారు మీరు మా నాన్నగారి దగ్గర తెచ్చిన విషం ఇదిగో నేనే మార్చు ఈసారి మీకు విషం కావాలంటే నాన్నగారి దాకా పోవక్కర్లేదు అటు కన్న తండ్రి ఇటు మీరు నాకు కావాల్సిన వారు కనుకొని ఈ కాలకూట విషయాన్ని నా కడుపు దాచుకుంటా ఇదే మరొకరైతే ఈ హత్యా ప్రయత్నానికి మృతి ఇచ్చేవారు జాగ్రత్త మహారాజా ఈ రోజు ఒక వింత నేరం విచారణకు వచ్చింది ఈ అడవి పిల్ల యువరాజు మీద అభియోగం తెచ్చింది యువరాజు మీదనా ఏమిటి అభియోగం మహారాజా మీ యువరాజు నన్ను కట్టేట ముంచేశాడు నన్ను యువరాణిని చేస్తానన్నాడు ఏనుగు తెస్తానన్నాడు అంబారి మీద అంతఃపురానికి తీసిపోతానన్నాడు చివరికి ఏమైంది ఇది ఇది ఓ రాణి నువ్వా ఒరే సిపాయి నేను కాబోయ్ యువరాణిని రా నన్ను పేరు పెట్టి పిలిచేటంతా తిమ్మిరెక్కిందా వారే యువరాజు నేనంత చెవులు తగిన దద్దమని అనుకున్నారా యువరాజు ఎవరో నాకు తెలియదు అనుకున్నారా ఈ రాణి దగ్గర ఆ పప్పులే ఉడకు మహారాజా ఒక సిపాయిని యువరాజుకి చేసి వీళ్ళందరూ నన్ను మోసం చేయాలని చూస్తున్నారు పాపం ఎవడో నీచుడు ఈమెను యువరాజును నమ్మించి ద్రోహం చేశాడు వాడిని పట్టించి తలదీయించండి ఆ మహనీయుడు మీ కుమారుడే మంత్రి గారు నా కుమారుడు ఎప్పుడు అలాంటి పని చేయడు ఎందుకు చేయడు అలా అనుకోవడం స్మైట్ మై స్మైట్ చేస్తే నీ కొడుకు చేస్తాడు లేకపోతే నువ్వు చేయాలి ఇంకెవడు చేస్తాడు ఇంకెక్కడికి పోతాం నన్ను అంబారి మీద అంతఃపురాన్ని తీసుకెళ్తానన్నావు కదూ ఏం చేస్తానని చెప్పి అదే పోతా పోతావా ఇదేం చేద్దాం అనుకున్నావు నిన్నే బెల్లంకుట్ట రాయని మాట్లాడే నువ్వు మనిషి వా దిష్టి బొమ్మవా మహారాజా వీడే యువరాజు వీడే బిడ్డ తండ్రి వీడే వీడే అనడంలోనే అర్థమవుతోంది ఎవరైనా భర్తను వీడే అని సంబోధిస్తారా సంబోధనంతో నిర్ణయించడం సాధ్యం కాదు నాన్న ఈ కాలంలో ఏ భార్య భర్తను గౌరవిస్తోంది కొంతమంది పిలుస్తున్నారు కొంతమంది కొడుతున్నారు ఈవిడి గారు కూడా అదేతేగా దర్బారు కాబట్టి కొంచెం లేతగా అలా వదిలేశారు అదే ఒంటరిగా దొరుకుంటే నా పని సుందరాం కదా ఇంతకు నీ సమాధానం ఏమిటి నేను చెప్పబోయే సమాధానం ఒక్కటే మహారాజా ఈవిడి గారు నేను అగ్నిసాక్షిగా పెళ్లి అన్న భార్య గారు ఈమె మా నాన్నకి ముద్దుల కోడలు ఈ కడుపులో తిరిగే బంగారు బిడ్డ మా నాన్నకి మనుమడో మనుమరాలో నిర్ణయించడానికి కొంచెం గడువు కావాలి మహారాజా అంతే అంతేనా అంతే మహారాజా మంత్రి గారు ఈమె మీ కోడలు స్వీకరించక తప్పదు అమ్మా నీకు సంతోషమేగా కాదు నన్ను యువరాణిని చేస్తానని మోసం చేశాడే దానికి శిక్ష లేదా అమ్మా మహాసాధి నాకు శిక్ష పడకుండా వదిలేటట్లేవే పరమపతివ్రత చచ్చా పద పద మీ కొడుకు నన్ను తంతున్నాడు చూడండి పుట్టక ముందే తల్లిని తంతున్నాడే భలే పోకిర్లా ఉన్నాడే మీ కొడుకు కదా
అన్నా అన్నా చంపా మాంగన్యం అంత గట్టిది కాబోలు కాదే ఆమె మగనికి మరో మరణగండం రానన్నదే ఏమగండం ఆమె సీమంతపు నాటిదే ఒక కాలనాగు యువరాజును కాటువేసి ఆమె పసుపు కుంకుమ తుడిచివేసని అన్నన్నా ఈ బెడద తీర మార్గమే లేదా లేకేమే ఇది దేవరహస్యం యువరాజును గుండెలపై మునివెచ్చని నెత్తురు తీసి తన నొసట తిలకముగా తీర్చిన కలకాలమాచలి ముంజేతి గాజులు మురిసి గలగలా నవ్వేనే కానీ ఈ రహస్యం తన నోడారా పతితో చెబితే మరు నిమిషమే మగుడు రాయిగా మారిపోయేని మజారే ఆ చిన్నారికి కబురు చెప్పేదెవరే అయితే ఆ కోమలికి పతిబాసిన రాత తప్పదా మీ ఇంట్లో ఉంటున్నాను మీ రుణం ఎలా తీర్చుకోను రుణం ఏంటైన ప్రతిఫలం ఆశించి తండ్రి బిడ్డను కాపాడుకుంటాడు మీరు నా తండ్రి అవును బాబు నీ చేతి మీద తీసుకున్న పచ్చ చూసినప్పుడే నువ్వు నా బిడ్డవని తెలుసుకున్నా ఆనాడు కాళికాలయంలో దొరికి సిపాయిల బారి నుండి పారిపోయి వచ్చే ఒక బందిపోటు దొంగ నిలవని ఈడిచ్చిన నేరానికి నిన్ను పోగొట్టుకున్నాను బాబు నన్ను పెంచిన జగ్గోదర్ కూడా ఈ మాటే చెప్పాడు బాబు నువ్వు ఆపదలో ఎట్టా చిక్కుకున్నావు యువరాజును అంతం చేసి నా పగ తీర్చుకోవాలని అంతఃపురానికి వెళ్ళాను యువరాజును చంపడానికి వెళ్ళావా అతను ఎవరో తెలుసా మన చంప భర్త నీ చెల్లెల భర్త రాయరా నా చెల్లెల అవును బాబు మంగు ప్రమాణం చేసి చెప్పు నీకు యువరాజుకు ఎన్ని కక్షలున్నా అతనికి ఏ అపకారం చేయనని ప్రమాణం చెయ్యి
చెల్లెలు పసుపు కుంకుమ తుడిచివేశాడన్న చిన్న పేరు నీకు రాకూడదు. ఆ మహాపాతకం నీకంటకూడదు నాయన. చెల్లెలు పచ్చగా ఉండాలి, కలకాలం సుమంగళిగా ఉండాలని కోరుకో నాయన. అలాగే అలాగే. నాకంటే అదృష్టవంతుడు ఇంకెవ్వడూ లేడు నాయన. మంగు మంగు, నేను తాతయ్య రావబోతున్నాను తెలుసా? ఈరోజే ఈరోజే నా చెట్టు తల్లి సీమంతం. ఈరోజే సీమంతం. కుంకుమలిప్పునమ్మా పార్వతీదేవి, సిరులి చూలేవమ్మా శ్రీలక్ష్మీదేవి, పసుపు కుంకుమలిప్పునమ్మా పార్వతీదేవి, సిరులి చూలేవమ్మా శ్రీలక్ష్మీదేవి. ఆనాడు నువ్వు నన్ను అన్నా అని పిలిచావు. నాకేమీ అర్థం కాలేదు. నువ్వు నా చెల్లెలువని ఈవేళ నాకు తెలిసిందమ్మా. నేను మంగుని, నీ అన్నయ్యమ్మా. నీకు చెప్పడానికి అర్ధరాత్రి వేళ కోట కూడా చూపించావా? సరే సరే, ఎవరు చూడకముందు వెళ్ళిపో. లేదమ్మా, నీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చా. కాళీ ఆలయంలో దేవకన్యలు మాట్లాడుకోవటం విన్నాను. నీ సీమంతో నాటి రాత్రి నీ భర్తను ఒక కాలసర్పం కాటి వేస్తుందట. ఆ గండం తప్పించాలంటే నీ చేత్తో నీ భర్త గుండెల్లో గాయం చేసి ఆ రక్తాన్ని నువ్వు బొట్టుగా పెట్టుకోవాలట. ఇదిగో నమ్మ కత్తి, తీసుకో. చాలు, ఆపు నీ కట్టు కదా. నీ మాటలు నన్ను నమ్మమంటావా? నా మాట నమ్ము చెల్లి. నువ్వు నా భర్తను రక్షించడానికి రాలేదు, నా మాంగల్యాన్ని అపహరించడానికి వచ్చావు. చెల్లి, ఏమిటమ్మా మాటలు? ఏ అన్నైనా తన చెల్లెల చేతి గాజులు పగలగొట్టగలడా? ఆమె నొసటి కుంకుమ తుడిచి వేయగలడా? తన చేతులతో ఆమె తలలో పూలు లాగి అరికాలితో నలిపివేయగలడా? నా మాట నమ్ము చెల్లి. నమ్మను నమ్మను.
ఆనాడు నువ్వు చేయలేని హత్య ఈనాడు నా భర్తను నా చేతే హత్య చేయించాలని చూస్తున్నా. నువ్వు అన్నావు కాదు, కటిక బందిపోటు, కరుణ లేని హంతకుడు. పవిత్రమైన ఆ మాట మీద గౌరవంతో నేను విడిచిపెడుతున్నాను. మర్యాదగా వెళ్ళిపో. మళ్ళీ నీ మొహం నాకు చూపించుకు. పో. అంతకి నేను రావడం క్షణం ఆలస్యమైతే యువరాజును హంత చేస్తాను కదే. నేను నా భర్తను హత్య చేస్తాను. ఆహా, ఎంత నంగనాచన నటిస్తున్నావే. యువరాజును హత్య చేయమని నీ ప్రియుడు నీకు కట్టగలదు సుజాత. బందిపోటు కట్టి వాడు మళ్ళీ వచ్చాడా? ఇది నీకు ఎలా వచ్చింది? చెప్పలేను, చెప్పకూడదు. ఎలా చెప్తుంది, ఏమని చెప్తుంది? వాడు కత్తి ఉంటా నేను కళ్ళారా చూశాను. నీ గుండెలా పడబోతుంటే నేను పట్టుకున్నాను. అబద్ధం పట్టుకోవద్దు, నమ్మకండి, ఆ మాటలు నమ్మకండి. అయితే చెప్పు, ఈ పని ఎందుకు చేశావు? చెప్పలేను స్వామి. ఆమె నిరపరాధిని అయితే కారణం ఎందుకు చెప్పలేదు? చంప, ఆ బందిపోటు నీకు కట్టిచ్చాడా? నన్ను చంపమన్నాడా? అందుకే నా గుండెల్లో పడవటానికి ప్రయత్నించావా? నిజం చెప్పు. చెప్పు. నన్ను బలవంతం చేయకండి, మన్నిస్తండి. చెప్పకూడదు, చెప్పలేను, చెప్పలేను, చెప్పలేదు. అవసరం వచ్చినప్పుడు విత్తులు కూడా అన్నలు అవుతారా? అనవసరంగా అర్థం లేని అపవాదులు వేయకు. నేను నిరపరాధిని, నా మాంగల్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అతను నా అన్న, నా అన్న. నీకు ఒక అన్న ఉన్నాడని ఎన్నడూ నువ్వు చెప్పలేదే. మీ నాన్నైనా మాట మాత్రం అనలేదే. ఎందుచేత అతడు బందిపోటు కావటం వల్లనేనా? నాకు ఒక అన్న ఉన్నాడని తెలుసు, కానీ అతడు ఎక్కడున్నాడో నాకు తెలియదు, మా నాన్నకు కూడా తెలియదు. నేను అతని చెల్లెళ్ళని తెలుసుకుని నన్ను చూడాలని వచ్చాడు. ఆ బందిపోటు నీ అన్నేనని మమ్మల్ని నమ్మమంటావా? బందిపోటు కనుకనే పట్టపగలు బహిరంగంగా వస్తే నన్ను బందిపోటు చెల్లెలని లోకం కించపరుస్తుందని, నా జీవితం నాశనం అయిపోతుందనే భయంతో అర్ధరాత్రి వేళ రహస్యంగా కలుసుకోవాలని వచ్చాడు. అతన్ని సొంత అన్న, నీ స్నేహిభిలాష అయితే ఆనాడు అర్ధరాత్రి ఎందుకు యువరాజును చంపడానికి వచ్చాడు? ఆనాడు అతనికి నేను చెల్లెలని తెలియదు. హత్య చేయడానికి వచ్చినప్పుడు నాకు చెల్లెలు అని తెలియదు. నీ ప్రేమ కలాపం నా కంటపడి నేను పట్టుకోగానే అతను అన్న అయిపోయాడు, నువ్వు చెల్లెలు అయిపోయావు. చేసిన నేరం కప్పిపుచ్చడానికి ఎంత తెలివిగా ఎన్ని అందమైన అబద్ధాలు చెప్తున్నావే. మహారాజా, మహారాజా, ఏ అన్నైనా తన చెల్లెలు సౌభాగ్య అపహరించడానికి ప్రయత్నిస్తాడా? అటువంటి అన్నాలను మీరు చూశారా? కనీసం విన్నారా? ఇదంతా ఈ కలిశుత్రాలు కల్పించిన కట్టు కదా. ఈమె వ్యభిచారిణి అంటానికి సందేహమే లేదు. కాదు, కాదు, నేను పతిద్రోహిణి కాదు. నా మాట నమ్మండి, నా అన్న నాకు సహాయం చేయాలని వచ్చాడు, నా భర్తకు రాబోయే అపాయం తప్పించాలని వచ్చాడు. అందుకే నీ భర్తను చంపమని ప్రోత్సహించాడా? లేదు, నా భర్తను చంపమని కోరలేదు. కానీ నీకు కత్తిచ్చాడు దేనికి? త్వరగా కానివ్వమన్నాడు. ఏమిటది? ఏమిటది? చెప్పలు. ఏమిటది? చెప్పలు. ఏమిటది? చెప్పలు. ఏమిటది? చెప్పలు. స్వామి, నన్ను నమ్మండి,
ना कड़पो बिड साक्षिगा चुनाव स्वामी ने नम्मता चंपा का लोक नम्मत अड़ी ने धैर्य का चुपी स्वामी नि ब्रतिमाल प्राधेय पड़ अड़ना दयचे चुप चंपा चुप निजन चपकते आ दैव मीदाना ना प्रत्यक्ष दैव मीरते आ भगवंते चपता स्वामी ने चंपा नी भर्त आशास्ना निजन चपक तपदी भगवंत నేను నిరపరాధిని ఎలా నిరూపించుకునేది ఏమిటి భయంకర శోధన చంపా నీ భర్త అగ్ని తిరస్కరిస్తావా ఈ అవమానంతో నన్ను జీవించమంటావా నా భార్య హంతకి వ్యభిచారిని అని లోక నిందిస్తూ ఉంటే వద్దు స్వామి వద్దు మీ నోటి వెంట ఆ మాట రానికండి నేను వినలేను వినలేను నువ్వు నిజం చెప్పకపోతే ఒక్కసారి కాదు వెయ్యిసార్లు అంటావు వ్యభిచారిని 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 స్వామి मरकसार अनगंडी ना श्रीमंत नाट रात्रि काल सर्प मिम्मल काट वेस्तुंदनि देवतलु चेप्पारट मिम्मल्नि रक्षिंचुकोवालंटे मी गुंडेल्लो रक्तं तीसि नुदट तिलकं दिद्दुकोवालनि कूडा चेप्पारट मोदट ना अन्न माटलु नेनु नम्मलेदु कानी आ काल सर्पान्नि कळ्ळारा चूसिन तर्वात అతని మాటలు నిజమని తెలిసింది నేనే అతని వద్ద కత్తి తీసుకుని నీ గుండెల్లో రక్తం తీసి నా నుదట తిలకం దిద్దుకున్నాను ఈ విషయం నా నోటి నుండి బయటపడితే మిమ్మల్ని కాపాడుకోపోయి కడిగ పోషణం చేసుకున్నాను స్వామి నేనెంత దురదృష్టవంతురాలి నేనెంత దురదృష్టవంతురాలి స్వామి నీ కపట నాటకంతో మా కళ్ళు కప్పలేవు నీ మోసాన్ని దాచిపెట్టలేవు మహారాజా
ఈమె హంతకి వెబచారణే కాదు మారాదని కూడా కట్టుకున్న భర్తనే కటిక పాషాణంగా మార్చిన మంత్రవాదిని ఈమెను వధించమని ఆజ్ఞాపించండి ఈమెకు మరణమే తగిన దండన మరణమే తగిన దండన మహారాజా ఈ నీచురాలు హంతకి వెబచారిణి మాయావిని మాత్రమే కాదు ఆ బందిపోటుల గూఢచారిణి కూడా రాజవంశంతో సంబంధ బాంధవ్యాలు కల్పించుకొని విశ్వాసం కలిగించి యువరాజును అంతం చేయడానికి ఇక్కడ చేరింది ఈ పరమ పాతకికి మన దేశపు శిక్షా స్మృతి రీత్యా సజీవంగా దహనం చేయించడమే తగిన దండం మహారాజా ఈమెను చంపటానికి వీల్లేదు ఈమె గర్భవతి నిరపరాధి అయిన ఈమె గర్భస్థ శిశువును చంపడం అక్రమం అధర్మం ఆమెను పర్వత చెరసాలలో బంధించండి ప్రసవించగానే సజీవంగా దహనం చేయండి పాపను నా ఇంటికి తీసుకుపోయాను సొంత బిడ్డ కాకపోయినా కన్న బిడ్డ కన్నా గారాపంగా పెంచుకున్నా నా బిడ్డ లేకపోయిన తర్వాత ఈ ప్రాణాలు ఎందుకు ఈ బతికెందుకు బాబు ఈ బతికెందుకు ఆ పిల్ల అమావాస్య నాడు దొరికిందా అవునమ్మా ఆనాడు గాలివాన వచ్చిందా వచ్చిందమ్మా కాని ఆలయంలో దొరికిందా అవునమ్మా ఇది కలిగి 17 ఏళ్ళయిందా అవును సందేహమే లేదు ఆ పిల్ల నా కూతురే చంప నా కూతురే నా లక్ష్మి చూసారా ఇది ఎలా పగదీర్చుకుందో చూసారా నా లక్ష్మి మరణానికి సుజాతే కారణమైంది చెప్పండి నా లక్ష్మిని కాపాడలేదా కన్న కడుపు కాలిపోతోంది నా బిడ్డ నన్ను అమ్మ అని పిలిచే వరకు ఈ మంట చల్లారా ధైర్యపడక పద్మ కన్న బిడ్డ కరువైపోతుంటే నేను మాత్రం చూస్తూ ఊరుకుంటాను నా సర్వశక్తులు ధారపోస్తాను నా ప్రాణాలయా వలబోసి చంపను కాపాడుకుంటాను చంప మరణించు నా కూతురు మరణించడానికి వీల్లేదు అవునమ్మా చంప నీ తోడబుట్టిన లక్ష్మి చంప లక్ష్మి నా తోడబుట్టిన లక్ష్మి అవునే పాపిష్టిదానం
నీ వల్ల ఈ కుటుంబానికి ఎంత అనర్థం వచ్చి పడిందో ఇప్పటికైనా తెలుసుకున్నావా? లేనిపోని అపవాదులు వేసి నా బిడ్డను న్యాయస్థానంలో నిలబెట్టి లోకం దృష్టిలో దాన్ని నిక్కుర్చుడారిగా నిరూపించాలి. దాని సంసారం, దాని సౌఖ్యం, దాని జీవితం సహా నాశనం చేశావు కదే. నువ్వు చిందించింది దాని నెత్తురు కాదే, అది నా రక్తం, నీలో ప్రవహించే నా రక్తమే. దాన్ని నాశనం చేసి నువ్వేం బాగుకున్నావు? ఏ పాపం ఎదుగుని నా బిడ్డలు నీ పొట్టను పెట్టుకున్నావు, నా కడుపులో చిచ్చు పెట్టావు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అమ్మా? నీ కడుపు నిండా అమ్మా. చేసిన పాపానికే కుమిలిపోతున్నాను. ఈ నిష్ఠూరాలతో చిత్రవధ చేయకమ్మా. ఈ దండన ఆమెకే కాదమ్మా, ఇది నాకు యావత్ జీవిత దండన. నాన్న, నా పాపానికి పరిహారమే లేదా? మన లక్ష్మిని మీరైనా కాపాడలేరా? నా వల్ల తన సర్వస్వం పోగొట్టుకున్న నా చెల్లెల కోసం నా ప్రాణాలే నర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. కాపాడండి నాన్న, మా తప్పులు కాపాడండి, కాపాడండి. చెంపను రక్షించాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఈ విషయం మహారాజు గారికి మనవి చెయ్యాలి. చంప తప్పిపోయిన నా లక్ష్మి అన్న సంగతి తెలిస్తే అన్నయ్య తప్పక క్షమిస్తాడు. నా వల్ల ఏమవుతుంది బాబు? ఈ నిర్జీవ శిలావస్థ నుంచి నిన్ను ఎలా రక్షించి నీ పడుచు బ్రతుకు పాషాణమైపోయి ఇక ఈ సింహాసనం అలంకరించేదెవరు, ఈ కిరీటం ధరించేదెవరు నాయన? అందుకు నేనున్నాను మహారాజా. ప్రాణం లేని ఈ రాయి కోసం పవిత్రమైన మీ కన్నీటిని వృధా చేయకండి. నేను జీవించి ఉండగా ఈ సింహాసనానికి కిరీటానికి ఏ కొరత రాదు. ఈ దేశం పరిపాలించడానికి నాకంటే సమర్థులెవరున్నారు? స్వామిత్రుడి విశ్వాసఘాతకుడు, నీకు ఈ దుర్బుద్ధి పుట్టి ఎంతకాలం అయింది? ఇప్పుడు నీ నిజస్వరూపం బయటపడింది. ఈ రాజద్రోహిని బంధించండి. ఈ ముసలి రాజును పాతాల చెరలో బంధించండి. ఇది రాజా దుర్మార్గం. నీ కడుపులో ఇంత కాలకుండా ఉందా? దీనికి భగవంతుడు తప్పకుండా నిన్ను శిక్షిస్తాడు. మహారాజా, మన కార్యం ఇంత సులభంగా నెరవేరుతుందని కల్లో కూడా అనుకోలేదు మహారాజా. మెదడుకు పదును పెట్టి హృదయాన్ని చంపుకోగలిగితే మానవుడు సాధించలేనిదే లేదు. ఓహో, వీరసేనుల వారా, కుటుంబ సమేతంగా హఠాత్తుగా దయచేశారు. ఏమిటి విశేషం? మహారాజు గారిని చూడ. మీరిప్పుడు మహారాజు గారు అంటే ఉన్నారు. మా అన్నగారు ఎక్కడ? వారిని ఏం చేశావు? మారుతి, పాపం అన్నగారిని చూడాలని ఆరాటపడుతున్నారు. వీరిని కూడా అక్కడికి చేర్చు, భద్రంగా ఉంచు. ఎవరనుకున్నారా? రాకుమారులు కొంచెం దూరంగా ఉంది. వీళ్ళందరినీ బంధించి చెరసాలలో త్రోసి తాళం చెవులు వేసి బాగా లాగి చూసి ఆ తాళం చెవులు పట్టుకొచ్చి నా చేతికి ఇవ్వండి. నాన్న, నువ్వు రాజకీయాల్లో రారాజుని చంపి పుట్టావన్నది తెలుసు, కానీ ఈ విజయం ఆహా అద్భుతం, అమోఘం. ఒక్క దెబ్బతో మొత్తం రాజవంశం అంతా చుట్టబెట్టి తుడిచి పారేశారు. నీ ఎత్తు పసిగట్టే సరి అయిన సమయానికి వీళ్ళందరినీ తీసుకొచ్చాను. ఎట్టా ఉంది? నువ్వు నాకంటే అఖండుడురా. అప్పుడు తెలిసిందా మీకు? అంతే మీరు మాయిక్ మాయిక్ మాయి పులి కడుపున పిల్లి పుట్టుందా మహారాజా? అది అది మహారాజా, నా కోసం యువరాణి వారు వేచి ఉంటారు. ఒక సెలవు వెళ్ళి రండి యువరాజా. అలాగే మహామంత్రి. తప్పది చచ బుద్ధి పంచున్నావు కాదు. నువ్వు యువరాజువి, యువరాజువి టీవీ ఉందా? ఉందా కాదు, ఉందా? అది ప్రాణం లేని ఈ శిల శవంతో సమానం. ఇది నిండు కొలువులో ఉండరా మంత్రి. మహారాజా, దీనిని వెంటనే తరలించండి. చిత్తం. ఎంతకాలం చూద్దాం.
महाराजुने बंधी राज्या हस्तगतम अहंकार आ दुष्ट मंत्री सेनापत कुटील राजनीति भेदी राजवंशा विदान ना चल रक्षा मंगो इध आवेश अग्नि दूके समय का सावकाश का आलोचि आ दुर्मार आटल कटिस्ता चंप प्रसविचे वरकू आम के प्रमादू रात विषयापे चपे सुंदरांगुद अगर महाराज गारी अपाय रात इन मन आलोचल राय युवराज संगति राति की प्राणम पोये मन वल दुर्गा मंगो मनि राय राय मन का दाखी एदो मार्ग उ आलोचे इला आलोचि अवरकना अपाय जरगत अंत कबूर मेडल कार्य साधा मारुति आश्चर्य राज्यसभा इंत निर्माष्य सभासदे रावनाट की अभियोग क्षीणी कारण कारण महाराजा ने प्रश्न अड़ता ने रात्रि शोधन कई नगरा मारवेश मोटमोद शोधी पानशाल अदे कल्लु दुकान अक्कड नीकेम पनि कंगार पड़कंडि त्रागडानिकि कादु परिशोधिंचडानिकि प्रजलु एमनुकुंटुन्नारु आ महानुभावुडु राजैते अय्याडु कानी कल्लु दुकानानि खाली चेयिंचाडनि विचारपड़ुतुन्नाडु अक्कड आ प्रक्कने उन्न रेंडो वाडु अतनि वीपु तट्टि मित्रमा बाधपड़ बहिरंगंगा मूसिवेशारु कानी रहस्यंगा चाला कोत्त दुकानालु वेलिसायि नीवु कोरिनंत दोरुकुतुंदि अनि धैर्यं चेप्पा ఏదేమైనా మహారాజా మన రాజ్యంలో అందరూ కూడా మైక్ 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 సుందరం కదా నువ్వు మాట్లాడడం మే వింటమే గాని మమ్మల్ని మాట్లాడనే బావా మహారాజా సభ జరగాలంటే ఎవరో ఒకరు మాట్లాడాలి తమకు మాటలే రావే అందువల్ల నోరు మూసుకుని కొంతకాలం మేం చెప్పేది వినండి మహారాజా ఆ మనం చేసుకో అసలే ఖాళీగా ఉంది యువరాణి వారు నొప్పులు పడుతున్నారు నొప్పులు పడుతున్నారు అద్దమైన గడ్డి తింటే కడుపు నొప్పి రాక ఏం చేస్తుంది వామక సాయంత్రం నుంచి పో కడుపు నొప్పి కాదు యువరాజా ఇదే మగ పిల్లవాడై ఉంది నాన్న ఎంత చేసినా నీకు తృప్తి లేదు నాన్న ఎంతో కష్టపడి దేవతలందరికీ మొక్కి కనీసం ఆడపిల్లైనా కన్నాను మారుతి ఈ శుభవార్త అందరికీ తెలియజేయండి నగరమంతా వినోదాలు వేడుకలు జరిపించండి దానధర్మాలు చేయండి మహారాజా పాతాల తెరసాలలో చంపాదేవి మగ శిశువును ప్రసవించారట మారుతి
అదే నేనైతే ఆ బిడ్డను అక్కడే చంపి ఏ కందకంలోనూ పారేసేవాడి. చూశారా, పసివాడు మనకు ఉపాయం చెప్తున్నాడు, వాడికున్న బుద్ధి కూడా లేదు మీకు. అసలు ఇక్కడ బుద్ధిని వాడు నేను ఒక్కడే కదా నాన్నగారు. మారుతి, రేపటి సూర్యోదయంతో చంపాదేవిని సజీవంగా దహనం చేయాలి. మన పని ముగిసే వరకు ఈ విషయం ఎవరికి తెలియకూడదు. విచారపడగా నాన్నగారు, నేనుండగా తెలియని సనా చచ్చా. వీడెంత దురదృష్టవంతుడు దుర్గ. ఒక మహారాజు కొడుకైన చెరసాలలో పుట్టాడు, పుట్టగానే తల్లికి దూరం అయ్యాడు. వీడు చిన్న కృష్ణుడు మంగు, అతనిలాగే సింహాసనం కాజేసిన దుష్టులను వాడి అనుచరులను చంపేస్తాడు. అంత గొప్పవాడు కావలసిన యోగం ఉంది కాబట్టి చావు తప్పించుకున్నాడు. వీడు కృష్ణుడు అంతటి వాడు కావాలనే నా కోరిక. సుందర అంగదుడు మనకు ఆ వార్త చెప్పకపోతే మనం ఈ బిడ్డను కాపాడగలిగేవాళ్ళం. ప్రతీకారం చేయాలని ఆ దుర్మార్గులే దురాలోచనలు చేస్తున్నారు. అసలే అనుమానిస్తున్నారట, ఇక్కడికి వస్తే బాబు గుట్టు పసిగడతారని ఈ రాత్రి నిన్నే కాళీ ఆలయానికి కబురు చేశాడు. మంగు, ఇంకా మనం ఒక క్షణం కూడా వృధా చేయడానికి వెళ్ళి రేపు సరిగ్గా సూర్యోదయం వేళ చెంపను సజీవంగా దహనం చేస్తాం. ఏమైనా సరే మనం చెంపను రక్షిస్తారు. అలాగా అయితే ఈ రాత్రి మన వాళ్ళని తీసుకుని పర్వత చెరసాల ముట్టడిస్తాను. అంతకంటే వేరే మార్గం లేదు. అలా ఏదైనా వింత వాకున్నవే. దేవుడు సృష్టించిన ఈ లోకంలో వింతలకే కరువ. రాయైన యువరాజును రక్షించగల చెంప రేపటి వేకువనే బూడిద కానున్నది. కానా, ఇక ఆ యువరాజు బ్రతుకు రాయేనా? కాదే, ఈ కాళీదేవి కనుచూపు మేరలో ఒక పాడుబడిన కోనేరున్నది. ఆ కోనేటు నుండి 108 బిందెలు నీళ్లు తెచ్చి ఆ శిలపై అభిషేకించిన యువరాజు యదారూపుడయ్యేని. కాని ఇది అతని ఇల్లాలి చేతుల మీదుగా జరగవలే. రేపటి తొలి పొద్దున ఆ పొడుచు బూడిదయగునంటివి కదే, అది జరిగేనా? జరిపి చూపిస్తాం. ఎవరు ఆలకించారే? ఇది మంచి అవకాశం. ఒకే దెబ్బకు రెండు పెట్టు. యువరాజును మళ్ళీ మనిషిని చెయ్యాలి, చెంపను రక్షించాలి. చెంప ప్రాణం చాలా అమూల్యం అంగు. చెంప ప్రాణం ఎంత అమూల్యము, యువరాజు విగ్రహం కూడా అంత అమూల్యమే. ఈ రాత్రికి రాత్రి అంతఃపురంలో ప్రవేశించి యువరాజు గ్రహం నా కోరిక దగ్గర చేరుస్తాను. ఆ భారం నాది. మన తాత్కాలిక యువరాజు పదం ఉపయోగించి యంత్రమో తంత్రమో మంత్రమో ఏదో ఎలాగో చేసి చెంపను మాత్రం ఆ కోరిక దగ్గర చేరుతాను. ఆ భారం నాది మంగు. తలుపుతారు. చాలా ముఖ్యమైన వార్త చెప్పాలి. మన చంప జీవితానికి అపాయం. చంపను యువరాజును రక్షించాలంటే ఇదొక్కటే మార్గం. ఈ రాజు ఇంటికి తీసుకో. నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా చెల్లెని రక్షించుకోవడానికి ఏమైనా చేస్తాను. నేను మంత్రంలో లేకపోతే మంత్రి గారు అనుమానం ఇస్తారు. ఈ రహస్యం దాసిని నమ్మి పంపడానికి వీల్లేదు. అందుకే రాణి చంపక తీరని ద్రోహం చేశాను. ఆమెకు ఉపకారం చేసి ఈ చిన్న అవకాశం అన్నా కలిగించాం. అదే చాలు రాజు జాత, ఇక ఒక్క క్షణం ఆలోచన చేయడానికి వీల్లేదు. పెడుతున్నానమ్మా. అలానే తల్లి వెళ్ళి వస్తాను నాన్న. ఈ ఆఖరి గడియల్లో కూడా నీ పగ తీసుకుందామని వచ్చావా?
లేదు తల్లి, నీకు సహాయం చేయాలనే వచ్చాను. నా మాట నమ్మమ్మ. మేక పిల్ల తోడేల మాటలు నమ్ముతుందా? చెప్తా. నీకు ఉపకారం చేసే అవకాశం ఇమ్మని వేడుకుంటున్నానమ్మా. ఉపకారమా? నాకు మరణం సులభంగా తొందరగా వచ్చేలాగా చేయగలవా? చెప్పా. కన్న బిడ్డ కరువై కట్టుకున్న భర్త కట్టిన పాషాణమైపోయిన ఈ జీవితానికి నువ్వు చేయగలిగిన మహోపకారం ఏముంది? నా భర్తను ఇవ్వగలవా? నా బిడ్డను బ్రతికించగలవా? మిగిలిందల్లా ఈ జీవితం ఇది రేపటితో అంతరించుకుంటున్నా. ఈ ఆఖరి గడియల్లో నాకు ఆత్మశాంతి లేకుండా చేయకు. నీకు చేతులకు నొక్కుతాను. దైవ ధ్యానం చేసుకునే నన్ను దయచేసి ఒంటరిగా వదిలిపెట్టు. అదే నాకు మహాపకారం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చంపా, నీ బిడ్డ మంగు దగ్గర సుఖంగా ఉన్నాడమ్మా. రాయైపోయిన నీ భర్తను రక్షించుకోవడానికి మార్గం ఉందమ్మా. నా మాట నమ్ము చెల్లి, నేను నీకు సహాయం చేయాలనే వచ్చానమ్మా. నేను పరాయిదాన్ని కాను చంపా. అజ్ఞానంతో అసూయతో నిన్ను ఈ స్థితికి తెచ్చి నీ బ్రతుకంతా దుఃఖమయం చేసిన నీ సొంత అక్కలమ్మా. నువ్వు చిన్నప్పుడు నేను పోగొట్టుకున్న నా లక్ష్మ అమ్మా, నా సొంత చెల్లెల అమ్మా. నువ్వు బదులు నేనిక్కడుంటాను. నువ్వా? నువ్వు నా సొంత అక్కవని తెలుసు కూడా నిన్ను మృత్యుముఖానికి అప్పగించి నన్ను వెళ్ళిపోమంటావా? నా వల్ల కాదు, ఇవన్నీ చేయను. చేయక తప్పదు చెల్లి. ప్రతాప్ మళ్ళీ మనిషి కావాలంటే నీవన్నే కావాలి. నువ్వే అంతరించిన తర్వాత అతనికి విమోచన మార్గమే లేదమ్మా. నీ భర్త కోసం నువ్వు వెళ్ళి తీరాలి, తప్పదు. అక్క చంపా, నేను నీ అక్కగా ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు వెళ్ళి తీరాలి, తప్పదు. కోసం బయట ఎదురు చూస్తుంటాడు. నీ భర్తను బ్రతికించుకో, మీరు సుఖంగా ఉండండి. అలాగ వారు పునర్జీవితులైన మరుక్షణమే ఇక్కడ పరిగెత్తుకొస్తాను. నా కోసం నీ శిక్ష అనుభవించడానికి వీల్లేదు. అలాగే తొందరగా వెళ్ళమ్మా. అక్క నువ్వు దేవత. తెల్లవారు వస్తుంది, చంపంకా రాలేదు. అక్కడ ఏం ప్రమాదం జరిగిందో ఏమో, నేను ఒకసారి పర్వతీర్థాలకు వెళ్ళి వస్తాను. మంగుని వెళ్తే ఎలా? నువ్వు లేకపోతే ఈ విగ్రహానికి ఏదైనా ప్రమాదం జరిగితే. అన్నిటికీ మంగు. మంగు పాపం తీసుకుపోయాడు, మంగు చలం తీసుకుపోయాడు. మీరు భద్రంగా కాపాడుకుంటున్నారు. మహారాజా, ఒక్క మనవి. ఆలకించకుండా ఉంటేనే ఇంత అధ్వానంగా ఉంది. ఆలకిస్తంత సర్వనాశనం. అకారణంగా వాళ్ళ అసలను అపహరించుకుపోయారంటే ఏదో పెద్ద కథ జరుగుతుంది. వాళ్ళ అసలను ఎందుకు అపహరించుకుపోయారో, దాన్ని ఏం చేస్తున్నారో తెలియాలి. ఒకవేళ ప్రాణం పోయాలని చూస్తున్నారేమో. వెళ్ళండి, ఆ అసల ఎక్కడున్నా సరే ముక్కలు ముక్కలు చేయండి. బాబు బాబు స్వామి స్వామి స్వామి, ఇదిగో మన బాబు కన్నెత్తి చూడండి, ఒక్కసారి ముట్టాడండి స్వామి. త్వరగా అభిషేకం ఆరంభించమ్మా. ఇదిగో తొందరగా కానీ చెప్పాలి.
तुंदर तलवार ना पाप चीकटी पेग प्रसाद ना चलू जीवित आनंद कांत विस्तरी आम तिगे राक मुदे नीसकवे आवेसमें वेचि उ
నోట మూడమ్మ.
महाराज गारे सवाल निवाल नैने युवराज ना परपड़ तीस प्रताप मल्ली मन इकना पड़ता संतृप्ति तो नी कन्नीर तुड़ुकोम्मा मम्मी अन्यायम వీటిని మోసగించాలని చూసావా విజయ నిన్ను మోసగించింది అన్నయ్య నిన్ను సందేహించాను అన్న చెల్లి అని తెలియక మీద లేనిపోని అబండాలన్నీ వేశాను నేను కూడా నీ తోడ పుట్టిన చెల్లెల్ని నన్ను క్షమించవు నీ కన్నీరు ఈ పాపి కోసం వృధా చేయకమ్మా ఇతరుల కోసం ఆత్మత్యాగం చేయటంలో ఇంత ఆనందం ఉందని తెలిస్తే ఎన్ని పాపాలు చేసేదాన్ని కాను చెల్లి ఇడుగు ఇడుగు మన బాబు ఆశీర్వదించక కల్లా కపటం ఎరుగని నిన్ను ఆశీర్వదించి అర్హత నాకేది బాబు నిన్నొక్కటే వేడుకుంటున్నా రేపు నువ్వు పెరిగి పెద్దవాడవి అమ్మ ఒక కథ చెప్పకు అనడుగుతా ఒకవేళ మీ అమ్మ నా కథ చెప్తే అప్పుడు చిచ్చి అని ఈ పెద్దమ్మ ముఖాన ఉమ్మయ్యవుగా అక్క అక్క
హృదయమే లేదు. కన్నీటి వెల్లువలు విధి వ్రాతను కడిగి వేయలేవు. ఎంత వగచినా వాపోయినా విధి చెయ్యి వెనకాడదు. ఒక్క అక్షరమైనా తుడిచివేయదు, మార్చదు. మహామాత, నీ మహిమ మహత్తరం. మానవుడు నీ మహిమ గుర్తించిన నాడే ఈ మహిలో అనంత సుఖము, నిరంతర శాంతి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.